నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తాడ్కోల్లో ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున కాలనీలోని 2 పడకల గదిలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలి హత్యా మిస్టరీని పోలీసులు ఛేదించారు. వృద్ధురాలు మెడలో ఉన్న బంగారు నగల కోసమే ఒక యువకుడు ఈ ఘటానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. బాన్స్వాడ సిఐ మున్నూరు కృష్ణ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హత్య మరియు దొంగతనం చేసిన కేసు బాన్స్వాడ పోలీసు ఛేదించడం జరిగింది. ఇందులో మృతురాలి యొక్క కొడుకు గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ ఉపరిసాయ కాల్డాట మనం తీయడం జరిగింది. దీంట్లో లాస్ట్ కాల్ ఎవరిని చెక్ చేయగా మనకు అదే బిల్డింగ్లో కింది పోర్షన్లో ఉండే తొడిమెల సాయిబాబా లాస్ట్ కాల్ ఉండడం జరిగింది. దీంట్లో అతనిపై మాకు అనుమానం ఏర్పడింది. తర్వాత అతన్ని గురించి ఆరా తీయగా అతను ఇంట్లో కూడా లేడు అని సమాచారం తెలుసుకొని అతనిపై నిఘా పెట్టడం జరిగింది. తర్వాత అతన్ని సమాచారం అందుకొని తాడుకోల చౌరస్తాలు అతను పట్టుకొని ఇంట్రాగేట్ చేయడంతో అతను అసలు విషయం చెప్పడం జరిగింది. అతను ఏం చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. దీంట్లోనే అతనికి ఆన్లైన్ బెట్టింగ్ అలవాటైంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్లో అతను ఒక 3 ఏళ్ళ నుంచి ఆడుతూ 16 లక్షల వరకు నష్టపోయాడు. చాలామంది దగ్గర అప్పులు కూడా చేయడం జరిగింది. ఈ అప్పులు తీర్చలేక అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక ఒకదాని తర్వాత ఒకటి తప్పులు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే అతను ఒక ఈ చనిపో ఆమెను చంపకుండా ఒక 1 వారం రోజుల ముందు ఆమె దగ్గర ఒక 20 వేలు అప్పు తీసుకోవడం జరిగింది. దాని మీద ప్రామిసర్ బాండ్ కూడా రాయించుకున్నారు. దాని తర్వాత అతను 11వ రోజు రాత్రి తిన్న తర్వాత సాయంత్రం ఆమెను చూడడం జరిగింది. అతనికి అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఆమె చెవిలో బంగారు పోగులు కనపడ్డాయి. దాంట్లో అతని ఈమె ఇంట్లో ఒకతే ఉంటుంది, ఈమె చంపిన ఎవరు అడిగే వాళ్ళు ఉండరు కాబట్టి నేను మీ దగ్గర ఎక్కువ 20 వేలు కూడా తీసుకున్నాను. ఆమె చంపితే 20 వేలు కట్టిన అవసరం లేదు, ఆమె దగ్గర ఉన్న బంగారు నగలు కూడా తీసుకొని నేను నాకు అప్పులు కొంత తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతోన అతను ప్రీ ప్లాన్గా ఉండి ఆమె ఇంట్లోకి వెళ్ళి పడుకున్న తర్వాత ఒక లేట్ నైట్ వరకు కూడా అతను ఇంటి ముందే తిరగడం జరిగింది. 12:30 ఆ టైంలో ఆ ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేసి అవ్వ నా ఇంట్లో ఎవరు తాళం డోర్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఈరోజు నీ దగ్గరే పడుకుంటానని చెప్పి ఆమెను డోర్ ఓపెన్ చేయమని చెప్పడం జరిగింది. దాంతో ఆమె లోపల గుళ్ళం పెట్టుకుని ఉంది, ఎవరిని అంత ఈజీగా నమ్మదు ఆమె కూడా. కానీ ఆమె ఫోన్ చేసేసరికి తెలిసిన వ్యక్తే కదా అని చెప్పి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. దాంతో ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో సాయిబాబా ఆ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆమెతో పాటు ఇంకో పక్కన ఒక షాప్ వేసుకొని పడుకోవడం జరిగింది. అర్ధరాత్రి 12:30 వెళ్ళి దాని తర్వాత ఒక 3.5 గంటలు వెయిట్ చేశాడు. ఆల్మోస్ట్ ఉదయం అందాజు ఒక 4 గంటల సమయంలో అతనికి ఆమె గాఢ నిద్రపోతుందని చెప్పి తెలుసుకొని అంతకుముందే తను ప్రీ ప్లాన్ ఉన్నాడు కాబట్టి ఇంట్లో నుంచి కూరగాయలు కట్ చేసి ఒక కత్తి తీసుకొని తన లోయర్లో పెట్టుకొని వచ్చాడు. ఆ కత్తి బయటకు తీసి ఫస్ట్ తన పొట్టపైన పొడవడం జరిగింది. ఆమె గట్టిగా అరిచేసరికి తన మూతిపై తన చేయి పెట్టేసి గొంతుని కట్ చేయడం జరిగింది. దాంతో ఆమె చనిపోయిందని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత ఆమె పై ఒంటిపై ఉన్న చెవులకు ఉన్న నాగులని, తర్వాత మెడలో ఉన్న గుండా తాడుని, తర్వాత చేతికున్న రెట్ట కడియాలని వెండి కడియాలని ఈ దొంగతనం చేసుకొని, తర్వాత తన చాకున్న రక్తాన్ని కూడా మొత్తం అక్కడే బాత్రూంలో కడుక్కొని బయటకు వచ్చి బయట నుంచి గుళ్ళం పెట్టి ఇంటికి వచ్చి పడుకున్నాడు. తర్వాత మళ్ళీ 7 గంటలకు నిద్రలేచి రెడీ అయిపోయి తన దొంగిలించిన దాని నుంచి నాగులని, చెవులకు ఉండే నాగులని తీసుకొని ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో దాన్ని కుదబెట్టడం జరిగింది. దాంతో వచ్చిన 45,000 రూపాయలను కొంతమందికి అప్పులు ఎవరికైతే ఇచ్చేవాల్సిందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ అమౌంట్ని మళ్ళీ సర్వీస్ పాయింట్కి వెళ్ళి తన అకౌంట్లో వేయించుకున్నాడు. దాంతో కూడా మళ్ళీ ఆన్లైన్ బెట్టింగ్ ఆడాడు. అక్కడ నుంచి వాళ్ళ అక్క వాళ్ళైన బెట్పల్లికి వెళ్ళడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్లో కూడా మళ్ళీ ఉన్న అమౌంట్ కూడా పోగొట్టుకొని తర్వాత నిన్న మళ్ళీ ఇదే రిమైనింగ్ ఏవైతే గుండ్లు ఉన్నాయో వాటిని కూడా అమ్ముకొని
డబ్బు వచ్చిన డబ్బుతో ఆన్లైన్ గేమింగ్ ఆడదాం అనే ఉద్దేశంతో వచ్చినప్పుడు మేము ఆ సమాచారం అందించుకొని ఇమీడియట్గా అతను పట్టుకున్న తర్వాత ఇంటరాగేట్ చేస్తే అతను ఈ సమాచారం చెప్పడం జరిగింది. దీంట్లో మా టీం చాలా చాకచక్యంగా వివరించి హెడ్ కానిస్టేబుల్ సతీష్, కానిస్టేబుల్ అశోక్ మోతీలాల్, మరి హోంగార్డ్ సయ్యద్ మూసా హేమాద్రుడు దీంట్లో ఎంతో కష్టపడి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.